వాలంటీర్ల వల్లే కరోనా కేసులు గుర్తించామని, ఇంటింటికి తిరిగి వెంటనే గుర్తించడం వల్లనే వైరస్ వ్యాప్తిని నివారించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. అయితే ప్రభుత్వ పథకాల లబ్ధిని కూడా అర్హులకే ఇళ్లకే చేరవేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవానికి వాలంటీర్ల వ్యవస్థ ఆచరణలో చేష్టలుడిగిందనే విమర్శలు వస్తున్నాయి. గ్రామ వాలంటీర్లు ప్రజలకు ఉపయోగపడుతున్నారా లేక రాజకీయ నాయకులకు ఉపయోగపడుతున్నారా? ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా ఉండేలా వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తుందన్నారు. పేదలకు అండగా ఉన్నామన్న భరోసా అయితే ప్రభుత్వం ఇచ్చింది, కానీ రేషన్ తీసుకోవడానికి జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడే దుస్థితి ఎందుకు వచ్చింది? కనీసం ఈ ఆపద సమయంలో ప్రజల మనసులు గెలిచే విధంగా గ్రామ వాలంటీర్లు ఎక్కడా కనిపించడం లేదు. వాలంటీర్లు పత్తా లేకుండా పోవడంతో రేషన్ షాపుల ఎదుట జనం భారీగా క్యూ కట్టారు. ఎండలో నిలబడవలసిన దుస్థితి, గంటల కొద్దీ క్యూలో ఎగచాట్లు పడి ఇంటికి సరుకులు తీసుకువెళుతున్న దృశ్యాల్లో ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. రేషన్ డోర్ డెలివరీ లేకపోవడంతో కార్డుదారులే షాపుకు వచ్చి తీసుకువెళుతున్నారు. ఉదయం నుంచే షాపుల ఎదుట క్యూ కట్టారు. డీలర్లు గీసిన మార్కింగ్లు కూడా దాటి బారులు తీరుతున్నారు. రేషన్ కోసం కార్డుదారులు బారులు తీరడాన్ని చూస్తుంటే వాలంటీర్లు ఏమయ్యారనే ప్రశ్న వినవస్తుంది. అసలు వారి జాబ్ షీట్లో కీలక అంశమే రేషన్ సరుకులు డోర్ డెలివరీ. కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో ఇళ్లకు వచ్చి సరుకులు ఇస్తామనుకుంటే ఇప్పుడు కూడా ఆ ఊసే లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.